వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆ రెండు పార్టీలు సందర్భానుసారం కలవలేదు, కేవలం ఒకరి కన్వీనియన్స్ కోసం ఒకరు కలిశారు. అందులో రాజకీయాలు లేవు, కాకరకాయలు లేవు. అవును, ఆ రెండు పార్టీలు ఒకటి బీజేపీ, రెండు జనసేన. రెండు పార్టీల్లో ఎన్నికలు ప్రత్యర్థులుగా చెలరేగిపోయాయి. ఒకరు సొంతగా పోటీ చేస్తే మరొకరు కూటమి గట్టి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఎన్నికల్లో ఉప్పు నిప్పులా ఉన్న రెండు పార్టీలు ఎన్నికలు ముగిసిన ఏడాది తర్వాత పాలు నీళ్లలా కలిసిపోయాయి. రెండు పార్టీలు అధికార వైసీపీని పడగొట్టి 2023 ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది, కానీ ఒకరిపై ఒకరికి అపనమ్మకం. ఒకరు ఎన్నికల్లో సత్తా చాటి పార్టీని నిలబెట్టుకోవాలనుకుంటుంటే మరొకరు పార్టీని తెలంగాణలో సంచలన దిశగా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. అయితే రెండు పార్టీల మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కలిసి ఉండలేకపోతున్నారు, విడిపోలేకపోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది, ఆ పేరులోనే ఒక కరిష్మా ఉంది. అయితే ఆ పేరులో చెప్పలేనంత అభిమానమూ ఉంది. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయనను అభిమానించే అభిమానులు లక్షల్లో ఉన్నారు. తెలుగు నేలపై ఆయనకు ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాల్లో హిట్లు ఫట్లను ఎలా పట్టించుకోకుండా వ్యవహరించారో రాజకీయాల్లోనూ గెలుపోటముల విషయంలోనూ అంతే. పవన్ కళ్యాణ్ ఏపీలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేస్తానంటూ ప్రయాణం మొదలుపెట్టారు. 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని ప్రకటించిన పవన్ ఎన్నికల్లో కంటెస్ట్ చేయకుండా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో అటు బీజేపీ ఇటు టీడీపీ కూటమి గెలుపు కోసం ఎన్నికల్లో తీవ్రంగా పనిచేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తర్వాత రాజకీయాలు చేసిన నేతలను సైతం కూటమి కోసం ఎన్నికల్లో ఓడించేలా పనిచేసి నిబద్ధత చాటుకున్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు తన మద్దతుంటుందని, అదే సమయంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజల పక్షాన పోరాడతానంటూ జనసేనాని చాన్నాళ్ల పాటు సైలెంట్గా ఉన్నారు. అయితే టీడీపీ బీజేపీ పాలన 3 ఏళ్ల తర్వాత ప్రభుత్వంపైన లోకేష్ పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసి పవన్ సంచలనం సృష్టించారు. బెజవాడలో కులం కంపు కొడుతోందంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తొలుత కొంత విమర్శలు చేసినా ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కట్ చేస్తే మళ్లీ పవన్ సైలెంట్ అయిపోయారు. ఎన్నికల్లో పవన్ ఏం చేస్తారా అని అందరూ ఎదురుచూశారు. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ వామపక్షాలు అలాగే బీఎస్పీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఓవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ, ఇంకోవైపు జనసేన కూటమి ఎన్నికల బరిలోకి దిగగా బీజేపీ సొంతంగా పోటీ చేసింది. మొత్తంగా ఎన్నికల్లో కూటమి గట్టిన ఒక్క సీటుతో పవన్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాను పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలవడం, టీడీపీ బొక్కబోళ్ల పడ్డం, వైసీపీ తిరుగులేని విజయం సాధించడంతో పవన్ ట్రాక్ మార్చారు. అప్పటి వరకు బీజేపీని తూర్పారబట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిశారని చెప్పారు. పొత్తు ద్వారా ఏపీ ప్రయోజనాలు కాపాడతానంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో బీజేపీ సైతం పవన్ కళ్యాణ్తో కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యమంటూ రెండు పార్టీ నేతలు కుండబద్దలు కొట్టారు. అందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అమరావతి సాక్షిగా ఉద్యమాన్ని పట్టాలెక్కిస్తామంటూ ప్రతినబూనారు. బెజవాడ నుంచి అమరావతి వరకు మార్చ్ ఫాస్ట్ చేస్తామని, ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని శపథం చేశారు. అయితే బీజేపీ నుంచి క్లారిటీ రాకపోవడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. కట్ చేస్తే కరోనా విలయ తాండవం. మొత్తంగా ఎక్కడి వారక్కడ గప్చుపైపోయారు. మధ్య మధ్యలో మీడియా స్టేట్మెంట్లకు పవన్ పరిమితం కావడం, బీజేపీ నేతలు ఆలయాలపై దాడులంటూ హల్చల్ చేసినా మొత్తం వ్యవహారం అంతా క్లిక్ కాలేదు. ఇంతలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ ప్రకటించడం, అభ్యర్థుల్ని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. అయితే
ఎన్నికల్లో పోటీ వద్దంటూ బీజేపీ తెలంగాణ నేతలను పవన్ కళ్యాణ్ని కోరడంతో జనసేన అభ్యర్థుల్ని తప్పుకోవాలంటూ సూచించారు. మొత్తంగా ఎన్నికల్లో పవన్ పార్టీ పోటీ చేయలేదు. బీజేపీ ఎన్నికల్లో అనూహ్య విజయాలను సొంతం చేసుకుంది. అదే సమయంలో అనుకోకుండా తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు అకాల మృతితో తిరుపతి ఉప ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఎన్నికల్లో పోటీ వ్యవహారంలో రెండు పార్టీలు చాన్నాళ్లుగా చర్చించాయి. ఏపీలో నెంబర్ వన్ కంటే ముందుగా నెంబర్ టూ పొజిషన్లోకి రావాలని భావిస్తున్న కమలం పార్టీ తిరుపతి నుంచి పోటీ చేస్తామంటూ స్పష్టత ఇస్తుంటే ఖచ్చితంగా మేమే పోటీ చేస్తామంటూ జనసేన నేతలు చెప్తున్నారు. అయితే పోటీపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తిరుపతి కేంద్రంగా రాజకీయాలు చేయాలని భావిస్తున్న బీజేపీ తాజా ఉప ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుకోవాలనుకుంటుంది. అయితే తిరుపతిలో తమకు బలముందని, సామాజికంగా గట్టి మద్దతు ఉందని, ఖచ్చితంగా తిరుపతి స్థానాన్ని జనసేనకు వదలాలంటూ ఆ పార్టీ నేతలు గట్టిగా వాయిస్ రేస్ చేస్తున్నారు. గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి విజయం సాధించారని, పార్టీకి తిరుపతిలో ఆదరణ లభిస్తుందని జన సైనికులు బలంగా విశ్వసిస్తున్నారు. కానీ బీజేపీ వర్షన్ మరోలా ఉంది. తెలంగాణలో పార్టీ బలపడుతున్న తరుణంలో ఏపీలోనూ పార్టీని నిలబెట్టాలని హైకమాండ్ పథక రచన చేస్తుంది. లోకల్ నాయకత్వం అందుకు సిద్ధమవ్వాలంటూ సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతిలో పోటీ చేసే అవకాశాన్ని వదులుకోవద్దని బీజేపీ పెద్దలు సృష్టి స్పష్టం చేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. రాజకీయాలు చేయాలని, అవి కూడా వైసీపీ టీడీపీకి భిన్నంగా ఉండాలని పవన్ చాన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు. కానీ రాజకీయాలు చేయాలంటే అది ఎన్నికల్లో పోటీ ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ రావాలి కదా. ఎన్నికల్లో సత్తా చాటితే అది అంతిమంగా కూటమిలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం లభిస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కానీ బీజేపీ తిరుపతి నుంచి పోటీకి సిద్ధమవడంతో మా పార్టీ పరిస్థితి ఏంటని నేతలు తలలు పట్టుకుంటున్నారు. బీజేపీ పెద్దలకు మూడడుగుల స్థలం ఇస్తే వామనుడిలా మొత్తం ఆక్రమించేస్తున్నారని జనసేన నేతలు వాపోతున్నారు. మొత్తం వ్యవహారాన్ని సెటిల్ చేయాల్సిన పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడితే ఏమవుతోందోనన్న బెంగెట్టుకుంటున్నారు. బీజేపీతో పొత్తు నిన్నగాక మొన్ననే జరిగింది. గతంలో పొత్తు పెట్టుకున్న లెఫ్ట్ బీఎస్పీలతో కలిసి ప్రయాణం చేయలేని పరిస్థితి. ఏపీలో టీడీపీతో కలిసి వెళ్లడానికి సిద్ధంగా లేని కేడర్ మొత్తంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో కలిసి ఉండలేరు. బీజేపీని కాదని సొంతంగా రాజకీయాలు చేయలేరు. నిలకడ లేని రాజకీయాలతో అయోమయం రాజ్యం ఏలుతున్న జనసేన పార్టీలో వచ్చే రోజుల్లో ఎలాంటి ట్విస్ట్ తీసుకుంటాయోనన్న చర్చ మొదలైంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ మొండివాడంటారు. బీజేపీ తీరుతో అసహనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇదేం పొత్తురా బాబు అనుకుంటున్నారట. పొత్తు అన్నాక ఉభయతారకంగా ఉండాలి. కానీ పొత్తు ఒక్కరికే బెనిఫిట్ కల్పిస్తే ఇంకేం లాభం అన్న అభిప్రాయం కూడా ఉంది. బీజేపీ ఎందుకు తనను ఏకాకిని చేయాలనుకుంటుందని పవన్ ఆలోచనలో పడ్డారు. మొత్తంగా బీజేపీతో పొత్తు వ్యవహారాన్ని పునఃసమీక్షించాలని పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ను గట్టిగా కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీ తీరుతో ఎంతో ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అసలు జనసేనకు సంబంధించి బీజేపీకి సంబంధించి మధ్య పొత్తు లేనట్టు కనిపిస్తుంది, అసలు సఖ్యత లేదు ఒకరికొకరు మాట్లాడుకోవడంలో, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీతో జనసేన పొత్తు కొనసాగుతున్నది. కానీ తిరుపతి ఉప ఎన్నిక వీరిపై
పిచ్చు రాజేసిన విధంగా కనపడుతుంది. ఒకవైపు బీజేపీ నేతలు తాము పోటీ చేస్తామని ఉత్తకంఠతో చెబుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో జనసంపద పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా తాము పోటీకి సిద్ధమంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేవిధంగా చూస్తున్నట్లయితే ఇప్పటికే జనసేన పార్టీ ఒక అడుగు ముందు చేసి తిరుపతి పార్లమెంట్ కి సంబంధించి చూస్తున్నట్లయితే కనుక ప్రతి నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను నియమించి మొత్తం 7 సమన్వయకర్తను నియమించి సమన్వయకర్తల ద్వారా అక్కడ గ్రాఫ్ ఎలా ఉంది ఏంటి ఓటింగ్ ఎలా సరళి ఉంటుంది ఏమనే దాని మీద కూడా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ను కూడా చేసుకొచ్చుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్ ద్వారా కూడా జనసేన పార్టీ తప్పనిసరిగా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే చూస్తే కనుక గత ఎన్నికల్లో ఒక్క సీటుకే అధికమైనటువంటి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తప్పనిసరిగా పోటీగా నిలవడమే కాకుండా ఈ ఉప ఎన్నికను ఒక అవకాశంగా తీసుకొని పార్టీని కన్ఫర్మ్ చేయాలని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే గతంలో తెలంగాణలో బీజేపీ పార్టీకి పొత్తుతో ఉంది, అక్కడ అభ్యర్థులు నిర్మింప చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా తప్పనిసరిగా జనసేన పార్టీ పోటీ చేయాలి, తెలంగాణలో జరిగిన విధంగా జరగకూడదు అని కార్యకర్తలు ముక్తకాండంతో చేస్తున్నారు. సీనియర్ పార్టీ నేతలు అదేవిధంగా పొలిటిక్ సభ్యులు అందరూ కూడా రీసెంట్ గా సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో సీరియస్ గా డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా జనసేన పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి, అభ్యర్థి నిలబెట్టాలి, పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అవకాశం ఇచ్చే విధంగా బీజేపీ పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని కూడా కార్యకర్తలు నేతలకు సూచించడం జరిగింది. అదేవిధంగా పార్టీ పొలిటిక్ సమావేశంలో కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ పార్టీతో పొత్తు ఉండగానే తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి, మంచి అభ్యర్థిని నిలపాలి, ఓటింగ్ కి అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి కూడా ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ పాల్గొనాలని కూడా కార్యకర్తలు నేతలు కూడా డిమాండ్ చేస్తారు. ఒక విధంగా చూస్తే కనుక అధికార ఎక్కడ అసలు ప్రాబ్లం వస్తుందని సమస్య ఉందని మనం అనుకోవచ్చు. ఎన్నికల పోటీ విషయంలో నువ్వానైనా అనుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు అసలు? అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీ లైట్ తీసుకుంటుందని అనుకోవచ్చా? అంటే చూస్తే తెలంగాణ ఉప ఎన్నికల్లో జరిగిన తీరును బట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ విధంగా పరిస్థితి ఉందా లేదా, తప్పనిసరిగా ఇక్కడ కూడా జనసేన పార్టీ పోటీ చేయకుండా బీజేపీకి తమ సీటును త్యాగం చేస్తుందని చెప్పేసి కార్యకర్తలు ఒక అయోమయం ఉన్నది. అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్ర నేత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు కొంచెం దూకుడుగా ఉన్న నేపథ్యంలో దూకుడుగా ఉంటామంటే మేమే తప్పనిసరిగా పోటీ చేస్తాం, తప్పనిసరిగా గెలుస్తామని చెప్పే తీరు ఉంది. పక్కన ఉన్నటువంటి పొత్తుతో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఒక విధంగా అక్కడ అభ్యర్థి నిలపాలంటే రెండు పార్టీలు సమన్వయంతో మాట్లాడుకొని సమన్వయం ద్వారా అభ్యర్థులు ప్రకటించే విధంగా ఉంటుంది. కానీ సోమవీరరాజు వ్యక్తులు ఏకపక్షంగా ఉండడము, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ నేతలు కానీ ఎక్కడ పార్టీతో సంప్రదింపులు జరగకుండా ఉన్న నేపథ్యంలో ఈ అయోమయానికి గురి చేస్తుంది. అసలు తెలంగాణలో జరిగిన విధంగా ఎక్కడ కూడా జనసేన పార్టీ పోటీ చేయకుండా బీజేపీకి సీటిస్తుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కేవలం జనసేన పార్టీ కార్యకర్తలే ఒక అయోమయంలో ఉన్నారు. జనసేన పార్టీ ఎప్పుడు పోటీ చేస్తుంది చేయమని క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక అడుగు ముందు చేసి జనసేన పార్టీ తిరుపతి పార్లమెంట్ కి సంబంధించి ఇప్పటికే సమన్వయకర్తలు నియమించి అక్కడ గ్రాఫ్లు అక్కడ ఓటింగ్ సెలని వాటన్నిటిని కూడా ఒక అంచనాకి రావడం జరిగింది. తప్పనిసరిగా మేము పోటీ చేస్తామని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి ఏదైతే గెలుపొందారో ఆ గెలుపు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కోరు చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా తాము విజయం సాధిస్తాము, తమకే సీటు కావాలని కూడా సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జనసేన పార్టీ కోరుకుంటున్నారు. తిరుపతిలో బీజేపీ ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వస్తాయని కమల్నాథులు భావిస్తున్నారా? అసలు తామే వైసీపీకి గట్టి పోటీ ఇస్తామని ధీమాలో ఉన్నారా? అసలు రెండు పార్టీల వర్షన్లు ఏ విధంగా ఉన్నాయని అనుకోవచ్చు? అంటే ఆంధ్రప్రదేశ్ లో తామే ప్రతిపక్ష పార్టీకి సమర్థవంతంగా ఉన్నాము, తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీకి ధీటుగా మేము ఉంటామని చెప్పే విధంగా కూడా ఇటు ఒకవైపు జనసేన పార్టీ మరోవైపు బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా ముందుండడానికి సిద్ధమవుతున్నాయి. ప్రజా ఉద్యమాలలోనూ అదేవిధంగా హిందూ ఉద్యమాలలో కూడా బీజేపీ ఇప్పటికే అడుగు పెడతాము అడుగు పెట్టి వారి వైపున పోరాడటమే జరిగింది. అదేవిధంగా అధిష్టానం కేంద్ర ప్రభుత్వం అండ ఉంది, కేంద్రం
వారి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ బలోపేతం కావాలంటే ఉప ఎన్నికల్ని ఆసరా చేసుకొని ఇక్కడ తిరుపతి ఉప ఎన్నికల ద్వారా అభ్యర్థిని గెలుపుకొని రానున్న ఎన్నికలకు సంబంధించి తాము ప్రతిపక్ష పార్టీగా ముందున్నామని చూడడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా జనసేన పార్టీ కూడా గత ఎన్నికల ఓటమిని సరళి చేసుకొని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఉప ఎన్నికల ద్వారా తాము తప్పనిసరిగా మరలా రేస్ లో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపికి ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి బలోపేతం అవుతుందో ఆ స్థాయిలోనే జనసేన పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగా ఉంటుందని చెప్పే విధంగా దానికి వైఎస్ఆర్సీపీ డీపీగా మేము ఉన్నాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పే విధంగా కూడా జనసేన పార్టీ ఉండడం జరిగింది. అంటే కేవలం రాజకీయాల్లో మార్పు, హీరో బడ్జెట్ రాజకీయాలు, మద్దు అదే మందు అదేవిధంగా డబ్బులు పంపిణీ లేకుండా తమ తప్పనిసరిగా రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీపై జనసేన ఎందుకు అంత గట్టిగా పట్టుబడుతోంది? ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సత్యరాజు లైవ్ ద్వారా అందిస్తారు. సత్యరాజు చెప్పండి, తిరుపతిలోనే గట్టి పోటీకి ఎందుకు జనసేన అటు బీజేపీ ప్రయత్నిస్తుంది? ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీకి ఇబ్బంది అన్న భావన ఏమైనా కలుగుతుందనుకోవచ్చా? అసలు బీజేపీ నేతలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని జనసేన అసలు ఎందుకు భావిస్తుందని అనుకోవచ్చు? సత్యరాజు తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సత్యరాజు లైవ్ ద్వారా అందిస్తారు. సత్యరాజు చెప్పండి, అసలు ఇటు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు తిరుపతిలోనే గట్టి పోటీ ఇవ్వాలని ఎందుకు భావిస్తుందని అనుకోవచ్చు? భవాని, తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో బీజేపీ జనసేన పొత్తు అయితే పొత్తులో భాగంగా ఒక అభ్యర్థి నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిలో భాగంగా ఇప్పటికే బీజేపీ ఒక రెండు అడుగులు ముందు వేసి బీజేపీ అభ్యర్థి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తారని చెప్పి ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీజేపీ వర్గాలు అయితే ప్రకటిస్తున్నాయి. అదేవిధంగా ప్రచారం కూడా ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో పర్యటించి పార్టీ శ్రేణులు కూడా సమావేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఒంటెద్దు పోకట్లు ఏవైతే ఉన్నాయో, జనసేన పార్టీ శ్రేణులకు కావచ్చు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు రుచించలేని తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఖచ్చితంగా తిరుపతిలో జనసేన అభ్యర్థి పోటీలో ఉంటాడన్న నమ్మకంతోనే జనసేన శ్రేణులు అయితే భావిస్తున్నాయి. ఇందులో భాగంగా పార్టీ అధికారం పార్టీ అధిష్టానం కూడా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 10 మందితో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మొత్తం తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అందులో అన్ని చోట్ల కూడా అభ్యర్థులను ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు. వారి ద్వారా పార్టీకి సంబంధించిన ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పి ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు కావచ్చు, ప్రజలను అప్రమత్తం చేసి ఓటర్లను ఆకట్టుకోవాలని ప్రచారం చేసి చేయాలని చెప్పి ఇప్పటికే అది అనుచరులు తిరుపతిలో పోటీ గురించి క్లారిటీగా చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో తామే బరిలో ఉంటామని, అదే సమయంలో బీజేపీ సహకరించాలని మరోపక్క కోరుతున్నారు. అసలు ఇది సాధ్యమవుతుందని అనుకోవచ్చా మనం? అంటే భవాని, గతంలో చూసుకున్నట్టు జనసేన పార్టీకి వర్గం సమీకరణలు చూసుకున్నా సరే జనసేనకు సంబంధించి పెద్ద ఎత్తున శ్రేణులు కూడా ఉన్నాయి, సామాజిక వర్గం మద్దతు కూడా ఉంది. గతంలో చూసుకున్నట్టయితే ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా అక్కడ గెలిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ బేరీజ్ వేసుకుని ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థి తిరుపతిలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని జనసేన పార్టీ శ్రేణులు అయితే భావిస్తున్నాయి. ఇదే క్రమంలో ఏదైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి అవకాశం ఇస్తూ జనసేన పార్టీ నుంచి తప్పుకుంది, ఆ పోటీ నుంచి తప్పుకుంది. అదే సమయంలో తిరుపతిలో కూడా తప్పుకున్నట్టయితే జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అవకాశమే సన్నగిలుతోంది. ఇదే సమయంలో బీజేపీ చేస్తున్న ఒంటెద్దు పోకట్లు కూడా ఆ పార్టీ శ్రేణులకు జనసేన పార్టీ శ్రేణులకు బలహీనపడుతున్నట్టే సంకేతాలు వస్తున్న భావనతోనే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో పార్లమెంట్ అభ్యర్థి నిలబెట్టేందుకే ముందుకెత్తున్నట్టు తెలుస్తుంది భావని. ఒంటెద్దు పోకళ్ల కారణంగా రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించిందన్న వర్షన్ జనసేనలో ఉందా, లేకపోతే మొత్తంగా పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నారని అనుకోవచ్చు ఈ విషయానికి సంబంధించి?
మా మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది అండి. ఒక విధంగా చూసుకున్నట్టయితే పగంపల్లి పవన్ కళ్యాణ్ చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరంగా కూడా 25 సంవత్సరాల ఒక ప్రణాళికను రూపొందించుకుని రాజకీయాలకు వచ్చిన పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇప్పటి వరకు చూస్తున్న ఏదైతే ఎన్నికల పోటీలు కావచ్చు, ఇతరాతర వ్యవహారాలు కావచ్చు, ఎక్కడికక్కడ కొంచెం నిలకడలేని వ్యవహార శైలిని ప్రదర్శిస్తున్నట్టు విమర్శలు వస్తున్న నేపథ్యంలో జనసేన ఖచ్చితంగా తిరుపతిలో పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏదైతే 10 మందితో కూడిన సలహా ఒక కమిటీని ప్రకటించిందో ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు తెలుస్తోంది భవాని. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి మనతో మాట్లాడడానికి, పూర్తి వివరాలు తెలియజేయడానికి లక్ష్మణ్ గారు లైన్లో లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి లక్ష్మణ్ గారు, మీరు చూస్తున్నారు కదా అసలు బీజేపీ జనసేన రాజకీయాల గురించి చాలా విశ్లేషణాత్మకంగా మాట్లాడుతున్నారు, తెలియజేస్తున్నారు, అలాగే నిర్ణయాలను ఒంటరిగా తీసుకుంటుందా, అసలు అక్కడ రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తుతున్నట్లయితే కనిపిస్తుంది, అసలు దీనికి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ జనసేన పార్టీ బీజేపీ సమన్వయంతో వ్యవహరించాలి తప్ప ఇలా విభేదాలు పెంచుకుంటూ పోవటం వల్ల ఇద్దరికీ నష్టమే. ఇక్కడ తిరుపతి యొక్క పరిస్థితి ఈ మనకి ఎప్పుడో 99వ సంవత్సరంలో బీజేపీ అభ్యర్థి అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో కొంచెం గెలిచారు తప్ప దాని తర్వాత గెలవలేదు. తర్వాత అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ గెలుస్తూ వచ్చారు. ఈవెన్ తెలుగుదేశం కూడా ఒక్కసారి మాత్రమే గెలిచింది. అయితే ఇక్కడ ఏంటంటే మనం పాత పక్కన పెట్టి అసలు బీజేపీ గెలవడానికి ఏదైనా అవకాశం ఉందా, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా ఇండిపెండెంట్ కి అయితే అవకాశమే లేదు. ఎందుకంటే 2019 ఎన్నికలు మనం తీసుకున్నాం, 77% పైన పోలింగ్ అయింది. ఎప్పుడు కూడా అది ఎందుకంటే నెల్లూరు చిత్తూరు రెండు, అంటే నెల్లూరు 4 నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలు 3-7 నియోజకవర్గాలు మొత్తం ఉన్నాయి కాబట్టి పోలింగ్ రూరల్ యొక్క ఓటర్ సంఖ్య 68% ఉంది ఈ పార్లమెంట్, తిరుపతి పార్లమెంట్. అర్బన్ యొక్క ఓటర్ల సంఖ్య చాలా తక్కువ, 32%. అందువల్ల పోలింగ్ పర్సెంటేజ్ ఎప్పుడు కూడా 75% అబౌ ఉంటుంది. పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ అర్బన్ ఓట్ల మీద ఆధారపడేటువంటి బీజేపీకి ఎలా అవకాశం ఎక్కువ ఉంటుంది? ఎక్కువగా అర్బన్ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఉంటారని మనం భావిస్తాం. 32% ఇక్కడ రెండు. మూడో పాయింట్ ఏమంటే అవి ఎస్సీ నియోజకవర్గాలు 4 ఉన్నాయి. అయితే లక్ష్మణ్ గారు, అయితే ఇప్పుడు బీజేపీ కూడా టేక్ ఫర్ గ్రాంటెడ్ గా నిర్ణయాలు తీసుకుంటుందని అనుకుంటారా, లేకపోతే ఇలాంటి నిర్ణయాల వల్ల దీర్ఘకాలంలో పొత్తు సాధ్యం కాదని జనసేనతలు అనుకుంటున్నారని అనుకోవచ్చా? అసలు పొత్తులను బెటిల వారేలా చేస్తుంది కదా ఈ సమస్యలు చూస్తుంటే. మొండి పట్టుకుపోవటం వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ఏంటంటే కేంద్ర కమిటీ ఏం చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇరు పార్టీలతో ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ కూర్చొని మాట్లాడుకొని అది ఏ పార్టీ పూర్తి చేయాలి, ఏ అభ్యర్థి నిలపాలనేది నిర్ణయించుకోండి అని చెప్పినప్పుడు ఇంకా కమిటీలే ఇరు పార్టీలు ఏర్పాటు చేసుకోలేదు. అప్పుడే వీర్రాజ్ గారు అక్కడ ప్రచారంలో మొన్న బీజేపీ ఇక్కడ పోటీ చేస్తున్నదని ప్రకటించారు, దానివల్ల జనసేనకు కోపం వచ్చింది, వాళ్ళు ఘర్షణ వాతావరణానికి పాల్పడుతున్నారు. ఇది అంత మంచిది కాదు కదా. ఇప్పుడు రాబోయే కాలం తిరుపతి ఒక్కటి కాదు, ఇప్పుడు వాళ్ళ యొక్క టార్గెట్ తిరుపతి కాదు, నెక్స్ట్ రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ టార్గెట్. ఆ టార్గెట్ అచీవ్ కావాలనుకుంటే మిగతా ఏ పార్టీలతో మేము పొత్తు పెట్టుకోము అని చెప్పి బీజేపీ ప్రకటించింది జనసేనతో తప్ప. జనసేనతో సఖ్యత రాబోయే టార్గెట్ ని అచీవ్ చేయాలి, తిరుపతి ఇంపార్టెంట్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే తిరుపతి వల్ల మైలేజ్ వస్తుంది బీజేపీ పోటీ చేస్తే అని అనుకున్నప్పుడు జనసేన యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకో, తొందరపడి జనసేన మేము ఏం చెప్పినా జనసేన వింటుంది అనే ధోరణి బీజేపీకి మంచిది కాదు. అలాగే జనసేన కూడా ఏదైనా ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు తిరుపతి పోటీ చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కమిటీతో చాలా ఓపెన్ గా మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి వచ్చి ఉండాలి. ఈ పాటికే
దాన్ని వీళ్ళు కూడా వీళ్ళ మనసులో ఏముందో కూడా ఇప్పుడు హిందీ నాయకులు మాట్లాడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో తెలియదు. ఒకవేళ ఆయన మళ్ళీ ఏమైనా బీజేపీ పార్టీని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో కూడా తెలియదు. ఇంతకుముందు అనేక సార్లు ఆయన అలాగే చేశాడు, టీడీపీతో కొత్త అన్నాడు, బీజేపీతో కొత్త అన్నాడు, మళ్ళీ వదిలేసి మళ్ళీ ఇక లెఫ్టీ పార్టీలతో కొత్త పెట్టుకున్నాడు. ఇలా ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయంతో నడవడం లేదు ముందుకు. ఇప్పుడైనా రాబోయే కాలంలో అయినా ఇద్దరు కలిసి పనిచేసుకుంటే కొంత లాభం ఉంటది, కానీ దీనివల్ల ఆయన విడిపోయినా కూడా ఇంకో పార్టీతో జగ కలిపినా కూడా ఆయన కూడా నష్టమే ఉంటది. కానీ ఒక జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ పుట్టాలని ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడని కదా. అయితే లక్ష్మణ్ గారు, ఇప్పుడు బీజేపీకి అంతా నా ఇష్టం అన్న వైఖరితో లాభం కలిగిస్తుందని అనుకోవచ్చా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే? అంటే జనసేనని పట్టించుకోనట్లే కనిపిస్తుంది, ఇద్దరు సఖ్యత సరిగా లేనట్లే కనిపిస్తుంది. దీన్ని బట్టి అసలు పార్టీలో వాళ్ళిద్దరికి పొత్తు సఖ్యత కుదురుతుంది అని అనుకోవచ్చా మనం? అంటే ఇక్కడ చూడమ్మా, జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అధిష్టానం, అధిష్టానం ఢిల్లీలో ఉంది. వాళ్ళు నిర్ణయం ఏది తీసుకుంటే దాన్ని వీళ్ళు అమలు పాల్చాల్సిందే స్టేట్ కమిటీ, జాతీయ కమిటీ నిర్ణయం మేరకు స్టేట్ కమిటీ నడుచుకోవాల్సి వస్తుంది. రేపు వాళ్ళు మరి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తున్నామంటే వీళ్ళు ఏం చేయలేరు. పవన్ కళ్యాణ్ అంతా అభ్యర్థి కలిపెట్టుకుంటాడు, బీజేపీ సపోర్ట్ చేయాలి. అయితే ఇలా అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఇద్దరు మనస్ఫూర్తిగా సపోర్ట్ బీజేపీకి ఇచ్చినా జనసేన వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేస్తారా చేరా, లేదా రేపు జనసేనకి ఇచ్చినా బీజేపీ వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేస్తారా లేదా అనేది ఇంపార్టెంట్. లేకపోతే ఏమైతే 55% గత ఎన్నికల్లో ఓట్లు పొందినటువంటి వైఎస్ఆర్ సిపిని, అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఓడగొట్టడం అంత సులభమా? తెలుగుదేశం కూడా లాస్ట్ టైం 37.65% వచ్చింది, అంటే 7% డిఫరెన్స్ ఉంది వైఎస్ఆర్ సిపికి టీడీపీ కూడా. వీళ్ళ పార్టీని ఇప్పుడు ఈ పార్టీని మనం బీజేపీని తీసుకుంటే 100 కంటే తక్కువ వచ్చాయి, 1.50% ఓట్లు వచ్చాయి, 101.96 వచ్చాయి. బీజేపీ బిఎస్పీ పార్టీ కాంగ్రెస్ పార్టీల కంటే చివరన ఉంది బీజేపీకి. అందువలన ఇప్పుడు అక్కడ మనం కాంగ్రెస్ పార్టీని చూసుకున్నప్పుడు 1.87 ఉంది, బిఎస్పీ చూసుకుంటే 1.64 ఉంటే బీజేపీ 1.23 ఉంది. అంటే 5వ స్థానంలో ఉండేది. ఆ పరిస్థితుల్లో అది ఒక ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా జనసేనతో, ఎందుకంటే జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం యొక్క ఓట్ల శాతము నా మంచిగానే ఉంది, 4-5 నియోజకవర్గాల్లో బాగా ఉంది, దాంతో సందేహం లేదు. ఏదో తిరుపతి దేవుని యొక్క ఇష్యూను మతపరమైన ఇష్యూను టెగ్రమ్ చేసుకొని రెచ్చగొట్టే విధంగా ముందుకెళ్లి మన ఓట్లు సంపాదించుకుంటామంటే అక్కడ కుదరదు. ఎందుకంటే అది రూరల్ ఏరియాలో ఎక్కువ శాతం ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గము, అర్బన్ లేరు, రూరల్ లేరు. రూరల్ లో అవన్నీ సెంటిమెంట్లు ఇన్వెంట్లు అని ఏం పనిచేయవు. ఓకే లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.